ఏలూరు జీ కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రెస్ మీట్. ఆరుగురు నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు నిందితులకు వైద్య పరీక్షలు. హత్యకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు. ప్రధాన నిందితుడు బజారయ్యన్ అరెస్ట్ చేపించిన పోలీసులు. ఈ రీసెంట్ టైంలో మన రామనవమి రోజులో మన సురేష్ స్వీట్ షాప్లో దాడి జరిగింది. దీని మీద కూడా కేసు నమోదైందా? ఆ దాడి తర్వాత ఈ ముగ్గురు బజారయ్య దగ్గరే కూర్చున్నారా? బజారయ్య వాళ్ళ ముగ్గురికి చెప్పారంటే మీరు సరిగా యాక్షన్ తీసుకోకపోతే మీ మీద ఎట్లాంటి చిన్న చిన్న ఇబ్బంది జరుగుతూ ఉంటాయి, మీరు ఖచ్చితంగా ఇక సీరియస్ ఉండాలి, దీని మీద మీరు గంజి నాగప్రసాద్కి ఖచ్చితంగా చంపాలి, ఆయన మోటివేషన్ చేశారా? దీని తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా డిసైడ్ అయిపోయారా దట్ నిన్న మన ముగ్గురు ఖచ్చితంగా గంజి నాగప్రసాద్కి చంపాలా? ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు ప్లాన్ స్టార్ట్ చేశారా, ఎలా చంపాలా, ఏం చేయాలా? 26 తేదీకి సురేష్ ద్వారా కొన్ని కత్తులు చూసుకోవడం జరిగింది. ఆ కత్తి ఫోటో అతని ద్వారా అన్ని చోట్ల వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది. బజారయ్య ఓకే చేసిన తర్వాత ఇందులో కూడా కొన్ని కత్తులు ఆయన ఓకే చేయలేదా? ఒక టైప్ ఆఫ్ కత్తి ఓకే చేశారా? 26కి కత్తి ఓకే చేసిన తర్వాత వీళ్ళు చెరువు దగ్గర, వాళ్ళ ఇంటి వెనక చెరువు ఉందా, ఆ ముగ్గురు చెరువు దగ్గర కూర్చొని ప్లాన్ చేశారంటే ఏం చేస్తాము, ఇలా చేద్దాం, 3 రోజులు రెక్కీ చేయడం జరిగింది. 27, 28 రెక్కీ చేయడం జరిగింది. ఆ రెక్కీలో వాళ్ళు ఏం చూసుకున్నారంటే మన గంజి నాగప్రసాద్ ఉదయం ఇంటి నుంచి వస్తారా, మధ్యాహ్నం కానీ సాయంత్రం అయితే రారు.